సార్ అంటే ఒక డైరెక్ట్గా కాదు, మనిషికి అన్నాక ఈరోజు మళ్ళీ రేపు చూసుకుంటే సో ఇది ఇంకొంచెం బాగా చేస్తే బాగుండి అని అనుకుంటూ ఉంటాం సహజంగా. సో మెయిన్గా మీకు సినిమాలో డైరెక్టర్గా కానీ యాక్టర్గా కానీ మంచి ప్రశంసలు వచ్చినా సో మీకు ఇంకా మెయిన్గా ఈ సినిమా నేను ఇంకొంచెం బాగా చేస్తే బాగుండు లేకపోతే ఈ సినిమాలో యాక్టింగ్ బాగా చేస్తాను ఒక రెండు పేర్లు అంటే ఏం చెప్తారు సార్? అన్ని సినిమాలు అండి, అన్ని సినిమాలు ఇంకా బాగా చేస్తుంటే బాగుంటుంది, ఇంకా బాగా తీస్తుంటే బాగుంటుంది అనేది అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఫస్ట్ పాయింట్ అంటే డైరెక్టర్గా అయితే మీరు అనుకున్నది అనుకున్నట్టు తీశాను అని నాకు తెలిసి 99% డైరెక్టర్లు చెప్పలేరండి. ఎందుకంటే ఓపెన్గా చెప్తే, ఎందుకంటే మీది ఊహ వేరు, ప్రాక్టికాలిటీ వేరు. ఊహలో మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అనుకుంటామండి, అక్కడికి వెళ్ళేటప్పటికి 154 ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటన్నిటినీ దాటుకొని మనం వెళ్ళేటప్పటికి మనం ఎప్పుడు కూడా మనం అనుకున్న సినిమా మనం అనుకున్న స్థాయికి మనం తీలేము. అది బడ్జెట్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు, ఎప్పుడు కూడా మనం అనుకున్న రేంజ్కి మనం తీలేమండి, చేయలేము. కాబట్టి మీకు అన్ని సినిమాలు అలాగే అనిపిస్తాయి, ఈ ఇంకా బాగా చేసి ఉండొచ్చు కదా ఇక్కడ. అందుకని నేను ఎప్పుడు నేను చేసిన ఏ సినిమా కూడా మళ్ళీ నేను చూడలేదండి. ఏ సినిమా కూడా నేను మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా చూడటం అనేది నేను డైరెక్ట్ చేసిన ఏ సినిమా నేను మళ్ళీ నేను చేయలే. ఒక్కొక్కసారి మీరు అడిగితే అందులో ఆ సీన్ కూడా నేను చెప్పలేను, మర్చిపోయాను. అంటే నేను చూడలేదు కాబట్టి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అట్లా ఒక్కసారో రెండు సార్లు ఎప్పుడో ఒక్కసారి చూశానండి టీవీలో ఏదో చూస్తే, అప్పుడు బాధ అనిపించింది, అబ్బా ఇట్లా చేశానా, ఇంత చండాలంగా చేశానా, ఇంకా బాగా చేసుంటే బాగుండు కదా, ఇట్లా చేసుండే అనే అది వస్తుంది. కాబట్టి అసలు ఎందుకు బాధపడడం, చూడకుండా ఉంటే అసలు గొడవలేదు. గ్రేట్ సార్.